ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి కట్టు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు ప్రజల పట్ల వాళ్ళకున్న ఒక బాధ్యత నిబద్ధత 10 లక్షల రూపాయల 20 లక్షల అనే దానికంటే ఎవరైనా బాధ్యత కలిగిన వాళ్ళు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ప్రజలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవడానికి ముఖ్యంగా మేము మీకు అందరూ నిలబడటము, మీ కష్టాన్ని మేము గుర్తించడము, మీ కష్టాన్ని తీర్చడానికి మేము సహాయాన్ని అందిస్తామని ఇట్లాంటి సంఘటనలు వారు ఉదారంగా వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయానికి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైనా సహాయం అందించదలుచుకున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయానికి ఇస్తే ప్రజలకు మనకు ఇంకా మేలైన సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు, నేను ఇది సందర్భం కాదు కాబట్టి ప్రస్తావిస్తలేను. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ప్రజలు చనిపోయారు, హైదరాబాద్లో వర్షాలు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంది, ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు, మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటిరెడ్డి గారు లేకపోతే మా మంత్రులే సామిలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది. మీరు ఇక్కడనే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి, ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు, అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సిన సందర్భము, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీ పోవడానికి మీకు సమయం ఉంటుంది, కానీ ప్రజల కష్టాలలో చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం కాదు, ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు, ఇంకొకరు ఫామ్ హౌస్లు ఉంటారు. మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న దీంతో మంత్రులు పూర్తిగా అక్కడే క్షేత్రస్థాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఉండా ఉండిన రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వాళ్ళు పరిగెత్తుకు వచ్చింది. నిన్న సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, కొన్న ప్రభాకర్ గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, పొగులేటి కుమల గారు కంప్లీట్గా క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజలను ఉన్నారు. మన గురించి నేను నిద్రపోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆదుకుంటుంది. హైదరాబాద్లో మూసి వరద నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేసినాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒకటే, ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి. ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది, ఎక్కడ ఏది ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షమవుతుంది. రెస్పాన్స్ ఫోర్స్ NDRF కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. మనకి ఎప్పుడు